మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో 13వ రోజు లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం మనం. ఇంకా 8 రోజులు మిగిలిన్నాయి లాక్డౌన్ పీరియడ్కి. సో ఇవాళ మండే, మనకు స్టాక్ మార్కెట్స్కి హాలిడే అయినా కూడా ప్రస్తుత COVID-19 పరిస్థితి, ఎకానమీ ఏ దిశగా వెళ్తుందనే అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. సో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 12,60,000 మందికి పైగా COVID-19 బారిన పడ్డారు. అలాగే 69,000 మందిని ఈ కరోనా వైరస్ ఇప్పటిదాకా బలి తీసుకుంది. భారతదేశంలో కూడా మనకు సుమారుగా 4,000 దిశగా వెళుతుంది కౌంట్. సో కరోనా అంటూ గత 2 నెలలుగా మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో జపం చేస్తూనే ఉంది. సో ప్రపంచం మొత్తం ఇంకా ఈ మహమ్మారి గురించి మాట్లాడుకోకముందే ఈ వైరస్ గురించి మనం మొట్టమొదటిసారిగా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇందాక అంటున్నట్లుగా 13 లక్షల మంది వరకు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. 69,000 మందిని ఈ మహమ్మారి పూటన పెట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధికంగా 3.5 లక్షల మందికి వ్యాధి సోకితే ఇటలీలో హైయెస్ట్ లాస్ ఆఫ్ డెత్ లైఫ్స్ చూసాం. 15,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సో ఆధునిక మానవ చరిత్రలోనే ఇంత పెద్ద పెను విషాదం కని విని ఎరుగంది. మన దేశం విషయానికి వస్తే ప్రస్తుతం ఈ లాక్డౌన్ వ్యవధి ఇంకా పొడిగిస్తారా లేక కొంత విరామం ఏదైనా ప్రకటిస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే అసలు సమస్య లాక్డౌన్ గురించి కాదు, మరికొన్ని నెలల తర్వాత లేకపోతే 2-3 నెలల తర్వాత కరోనా సంక్షోభం సమస్య పోతుంది. ఈ వైరస్పై యుద్ధం ముగిసిన తర్వాత అసలు సంక్షోభం మొదలు కాబోతుంది. కరోనా సంక్షోభానికి ముందరే మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరం మనం 4.7%తో గత క్యాలెండర్ ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో లాస్ట్ డిసెంబర్ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 4 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. సో డిమానిటైజేషన్ కారణంగా అతలాకుతలమైన చిన్న పరిశ్రమల పరిస్థితి ఓకే మెరుగవుతోంది అనుకునే తరుణంలో అసంఘటిత రంగానికి అనుకోని దెబ్బగా కరోనా వైరస్ పరిణమిస్తోంది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయ జీడిపి 2% ఉండొచ్చని రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. కేవలం 2 వారాల్లోనే, అంతకుముందు 15 రోజుల క్రితమే ఫిచ్ తన అంచనా 5.1% అన్నది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, ఇప్పుడు ఇది 2% కుదించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సో మరికొద్ది రోజుల తర్వాత ఈ ఏడాది జీడిపి వృద్ధి అటుంచి క్షీణించే అవకాశం ఉందన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు లేదా ఎకనామిక్ యాక్టివిటీ ఇంతగా దెబ్బతిన్న తరుణంలో ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఎందుకంటే బ్యాంకింగ్ అనేది భారతీయ ఆర్థిక రంగానికి జీవనాడి. సో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాలు ఎలా తట్టుకోబోతున్నాయి, మనం ఇంతకుముందు చూసిన ఎస్ బ్యాంక్ లాంటి ఉదంతాలు మరికొన్ని చోటు చేసుకోబోతున్నాయా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మరిన్ని డిహెచ్ఎఫ్ఎల్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయమా, ఇలాంటి ప్రశ్నలు ఎంతోమందిలో తలెత్తున్నాయి. అందుకని ఇటువంటి తరుణంలో మనం ఒకసారి ఈ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. దీనికోసం ఇవాళ ఈ ప్రత్యేక చర్చ మన అనలిస్ట్ కుటుంబరావు సిద్ధంగా ఉన్నారు ఆయన టెలిఫోన్ లైన్లో. సో ఆయన నేను కాసేపు మాట్లాడుకొని ఏం జరగబోతుంది ఈ సెక్టర్లో అనే అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనం చూస్తున్నాం కరోనా వైరస్ ఇంపాక్ట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది, కానీ ఈ ఉధృతి ఎక్కడా తగ్గే అవకాశం కనపడలేదు. లాస్ట్ గవర్నమెంట్ ప్రకటించింది ప్రతి 4 రోజులకి డబుల్ అవుతోంది కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశంలో అని చెప్తోంది. సో ఈ నేపథ్యంలో మనం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా $22 బిలియన్ ఆర్ సమ్ 1.74 లక్ష కోట్ వర్త్ ప్యాకేజీని ప్రకటించడం చూసాం. ఆర్బీఐ మరికొన్ని లిక్విడిటీ మెజర్స్ని ప్రకటించింది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎక్స్ట్రాడినరీ అసాధారణ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ ప్యాకేజ్ ఏ మూలకు సరిపోదని మనకు కొన్ని బ్యానర్ స్టోరీస్ కూడా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ రిలీఫ్ మెజర్స్ నాట్ ఎనఫ్ అని ఇండియా ఇన్క్ చెప్తోంది. సో మనం యుఎస్, చైనా లేకపోతే సింగపూర్ ఇలాంటి దేశాల్లో భారీ ప్యాకేజీలు చూస్తున్నాం, ట్రిలియన్స్ డాలర్స్ని కుమ్మరిస్తున్నారు. సో మనం ఇచ్చిన ఈ $22 బిలియన్ ప్యాకేజ్ ఏమాత్రం సరిపోదన్న ఒక వాదన ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన వార్తలు. సో మీరు ఎలా చూస్తున్నారు, ఇంకా ఈ ప్యాకేజ్ ఎటువంటి ప్యాకేజ్ని అమలు చేస్తే మనం కొంతమేరకైనా దీని ఇంపాక్ట్ని తగ్గించగలం అనుకుంటున్నారు? నేను ప్యాకేజ్ అనౌన్స్ చేసిన మొదటి రోజే నేను చెప్పానండి, ఎందుకంటే ఇది అరాకొరా ప్యాకేజ్, ఇది ఏమాత్రం ఏ మూలకు కూడా పనికిరాదు, గవర్నమెంట్ షుడ్ హావ్ బీన్ మోర్ అగ్రెసివ్ అని చెప్పేసి అని.
అండ్ రీసెంట్ ఆ స్టోరీస్ మనం చూస్తూ ఉంటే ఇటు ఎకానమిస్ట్ లో కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ లో కానీ ఇందులో కూడా స్ట్రింజెన్సీ అని ఇండెక్స్ ఒకటి తీశారు. అంటే వివిధ దేశాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి అనే దాంట్లో స్ట్రింజెన్సీలో చూస్తే దాదాపు మన దేశం టాప్ పొజిషన్ లోకి వచ్చింది. అంటే ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఇంత స్టింజీగా ఉంది, ఎందుకు ఇట్లా ఆరకూడా ప్యాకేజీలు ఇస్తుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నట్టు అట్లా ఆర్టికల్స్ కూడా రావటం చూసినాం. సరే ఆ ఇష్యూస్ పక్కన పెడదాం, పెట్టి భారతదేశం వినూతనంగా ఉంటుంది, మిగతా దేశాలతో కంపేర్ చేయకూడదు, మన దగ్గర కంట్రోల్ కూడా చేయగలిగాం కరోనా వైరస్ చాలా వరకు, కాబట్టి అక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అయిన కంట్రీస్ తో కంపేర్ చేసుకుని అదేవిధంగా ప్యాకేజీలు ఇస్తే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది ఇన్ఫ్లేషన్ కి అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ లాక్డౌన్ అందరికంటే ముందే పెట్టాము. అండ్ వైడ్ స్ప్రెడ్ లాక్డౌన్, దాదాపు 130 crores పీపుల్ కి ఎఫెక్ట్ అయ్యే లాక్డౌన్ మనం పెట్టాం. పెట్టినప్పుడు దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అబ్రప్ట్ గా పెట్టాం కాబట్టి ఆ మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ అవనండి, రేపు తిరిగి ఎకానమీ రివైవ్ అవడానికి అయ్యే ఖర్చులు కానీ ఇవన్నీ ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కాబట్టి క్లియర్లీ మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ ఇన్ ఫ్రంట్ లైన్ విల్ బి ఫైనాన్షియల్ సెక్టర్, ఎందుకంటే అల్టిమేట్లీ ఎకానమీని రిఫ్లెక్ట్ చేసేది ఫైనాన్షియల్ సెక్టర్. గవర్నమెంట్ ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే సఫర్ అయ్యేది ఫైనాన్షియల్ సెక్టర్. గవర్నమెంట్ కనుక ఫెయిల్ అయితే కూడా ఎకానమీని హ్యాండిల్ చేయడంలో బాగా ఎక్కువ దెబ్బతినేది కూడా ఫైనాన్షియల్ సెక్టర్, ఇంక్లూడింగ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎస్సీస్ అనమాట. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే వినూతనంగా ఆలోచించి ఈ సెక్టార్ దిశగా స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా. ఓవరాల్ గా ప్రజలకి ఏదైతే కనుక డెట్ బర్డెన్ ఓవర్ లాస్ట్ 10 ఇయర్స్ మనం కేర్ఫుల్ గా చూస్తే 2008-09 తర్వాత అప్ టు 2010 వరకు స్టేబుల్ గా ఉన్నా సరే, అంటే పర్సనల్ బ్యాంకింగ్ సైడ్ ఎక్కువ అగ్రెసివ్ గా బ్యాంకులు వెళ్ళకపోయినా 2010-11 దగ్గర నుంచి పర్సనల్ లోన్స్ పర్సనల్ బ్యాంకింగ్ సైడ్ చాలా అగ్రెసివ్ గా ఎన్ని బ్యాంక్స్ లోను ఎన్బిఎఫ్సీస్. కాబట్టి సింపుల్ ఒక బ్యాక్ ఆఫ్ ది ఎన్వెలప్ క్యాలిక్యులేషన్ వేసుకుంటేనే క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్ లోన్స్ అంటే ఇట్లా బజాజ్ ఫైనాన్స్ ఇచ్చే పీవీలకు కానీ ఇటు కానీ లక్కీ అన్ని చూస్తూ ఉంటే ఈ సాస్ హైయర్ 4.5 lakh crores సింపుల్ క్యాలిక్యులేషన్, అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు. కాబట్టి ఇంత హ్యూజ్ ఎన్పిఏ ప్రాస్పెక్ట్స్ ఎదురుగా ఉన్నప్పుడు, ఇంత హ్యూజ్ డెలిక్వెన్సీ పీరియడ్ ఎదురుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఆర్బీఐ చర్యలు ఏవైతే ఉన్నాయో, మొరటోరియం కానీ ఇవన్నీ కూడా నాన్ సెన్సికల్ చర్యలు అంట. నన్ను అడిగితే కనుక యూఆర్ ఓన్లీ పోస్ట్ పోనింగ్ ది ఇన్ఎవిటబుల్. ఇవాళ కట్టాల్సిన డబ్బులు 3 నెలల తర్వాత కట్టమంటున్నారు కానీ మీరేమన్నా వడ్డీ వైవర్ ఇవ్వట్లేదు, ఇన్స్టాల్మెంట్ వైవర్ ఇవ్వట్లేదు, ఏ రుణమాఫీ లాగా మాఫీలేమీ చేయట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ అన్ అడిషనల్ బర్డెన్ వితౌట్ ఎనీ ఇన్కమ్ ఫర్ ది బారోవరే, కానీ ఇది ఒక ఊరట కలిగించే ఇష్యూ అయితే కాదని చెప్పేసి అంటున్నా. ఆల్ ఇన్ ఆల్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ విచ్ ఈస్ పాసిబుల్ ఆఫ్టర్ ది కోవిడ్-19. ఇప్పుడు కోవిడ్-19 ఉన్న పీరియడ్ వేరు, పోస్ట్ దిస్ పీరియడ్ వేరు. ఆ పోస్ట్ ఏంటి అనేది యు హావ్ పాయింటెడ్ ఇట్ అవుట్ వెరీ రైట్లీ అనమాట యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే. ఇవాళది గతం గత హాయిక, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ ఏ విధంగా చేస్తాం, హ్యాండిల్ చేయగలుగుతాం అనేది చూడాలి. ట్రూ, ఇన్ఫాక్ట్ మనం ఫైనాన్షియల్ టైమ్స్ లో 2 డేస్ బ్యాక్ స్టోరీ వచ్చింది, ఇండియన్ బ్యాంక్స్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ రికవరీకి ఆదిలోనే హంసపాత్ పడింది, రికవరీ అవుతోంది అనుకున్న సమయంలో మనకు ఎస్ బ్యాంక్ ఉదంతం నుంచి స్లోలీ ఎలాగోలా టేక్ ఓవర్ చేయించేశారు ఎస్బీఐతో మరి ఇంకొన్ని బ్యాంకులతో కలిపి. కానీ కరోనా వైరస్ దెబ్బకి ఇప్పుడు ఇప్పట్లో కార్పొరేట్ లోన్ గ్రోత్ పుంజుకునే అవకాశం లేదంటున్నారు, అలాగే ఎన్పిఏ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మనం చూస్తున్నాం డిపాజిట్స్ ఫ్లైట్ అనేది ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ నుంచి భారీ స్థాయిలో డిపాజిట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేస్తున్నాయి. సో అలాగే ఇక మనం ఏవియేషన్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనీసం ఒక నెక్స్ట్ 2 ఇయర్స్లో అవకాశాలే కనపడలేదు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక ఫ్రెష్ ఎన్పిఏ ప్రాబ్లం, మళ్ళీ ఒక ఫ్రెష్ ఎన్పిఏ క్రైసిస్ ఇటు బ్యాంకింగ్ వ్యవస్థకి, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభావం అనేది డెఫినెట్లీ ఎన్బిఎఫ్సి ప్రాబ్లం, మరి మళ్ళీ అదొక సెపరేట్ ప్రాబ్లం ఉంది. సో ఈ నేపథ్యంలో వచ్చే 2 to 3 ఇయర్స్ అసలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఏ విధమైన కుదుపుకి గురవుతుంది అనుకుంటున్నారు? చాలా మేజర్ చేంజెస్ వస్తాయండి, రాడికల్ చేంజెస్ వస్తాయి, మేజర్ కూడా కాదు వెరీ రాడికల్ చేంజెస్. ఎట్లా లెండింగ్ చేయాలి, ఏ విధంగా కలెక్షన్స్ చేయాలి అనేది కూడా టోటల్లీ మారిపోతాయి, సిస్టమ్స్ మారిపోతాయి, టెక్నాలజీ అడాప్టేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇది వరకట్లాగా అగ్రెసివ్ గా పర్సనల్ లోన్ ఇవ్వటాలనేది కూడా పెరుగుతుంది, ఈ
ఈవెన్ లార్జ్ కార్పొరేట్ బారోవర్స్ కూడా బ్యాలెన్స్ షీట్స్ కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ లో ఉంటాయి. అండ్ టెంపరీ రిలీఫ్ ఏదైతే ఇప్పుడు ఇస్తారో ఇది విల్ గెట్ స్టాగర్డ్ ఆల్సో, ఎందుకంటే ఇప్పుడు ఒక లాస్ట్ 24 అవర్స్ నుంచి స్ట్రాంగ్ ఇది నడుస్తుంది ఒకటి అనమాట ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఆర్బిఐ బ్యాడ్ లోన్ బ్రీదర్ ఇస్తుంది, బ్యాంక్స్ రిలాక్సేషన్ ఇస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ కరెంట్ 90 డేస్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే 3 నెలల నుంచి తీసేసి 6 నెలలు చేస్తారంటే, అంటే సేమ్ ఇది కూడా ఇవాళ పోస్ట్ పోనింగ్ ఇన్ఎవిటబుల్. ఎట్లయినా ఎన్పిఎస్ ఎన్పిఎస్ పెరగటం ఖాయమే, బట్ ఆ ఎన్పిఎస్ దగ్గర నుంచి ఎకానమీ రికవర్ అయ్యి కంపెనీలు కాస్త డబ్బులు సంపాదించుకోగలిగి తిరిగి పే చేయగలిగే పరిస్థితి అయితేనే ఈవెన్ ఆఫ్టర్ 180 డేస్ ఎన్పిఎస్ తగ్గుతాయి, బట్ అదర్వైజ్ ఎన్పిఎస్ తగ్గదు అనమాట. బట్ ఐబీసీ యాక్ట్ ఏదైతే కనుక ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ లో కాస్త సిటిల్ అవుతుంది లా కూడా ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ యాక్ట్ లో అండ్ ఎన్సిఎల్టీ లో కూడా అనమాట డెసిషన్స్ పిచ్చింగ్ అవ్వటం దాంతో అనమాట ఎన్పిఏ ప్రాబ్లం ఇంకా తగ్గుతోంది అనుకున్న తరుణంలో ఇప్పుడు ఉపద్రవం వచ్చి పడింది. కాబట్టి ఇప్పుడు న్యూ ఇష్యూస్ కూడా, అంటే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ యాక్ట్ పాస్ చేసినప్పుడు కానీ మనం ఎన్పిఎస్ తగ్గిస్తున్నప్పుడు కానీ ఎన్సిఎల్టీలో ఇష్యూస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ ఎవరు కూడా ఇలాంటి ఇష్యూని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే గ్లోబల్లీ పాండమిక్ అనేది ఒకటి వచ్చేసి ఎకానమీని ఒక ఎకానమీ కుదిపిస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించలేదు. ఎవ్రీబడి వాస్ థింకింగ్ ఎట్ ది బెస్ట్ మేబీ 2008-09 ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా ఏదైనా వస్తే అది హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనుకున్నారు. కానీ ఇలాంటి అసలు డిస్ట్రక్షన్ ఆఫ్ ఎకానమీ బై బయలాజికల్ డిజాస్టర్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇవాళ న్యూ వేలో ఆలోచించాలి, ఈ డెలిక్వెన్సీస్ కానీ ఈ ఎన్పిఎస్ హ్యాండిలింగ్ కానీ వేరే విధంగా ఉండాలి. బ్యాంక్స్ ని చాలా వరకు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే 2008-09 లో మనం చూసాం యుఎస్ లో చాలా బ్యాంక్స్ లో అక్కడ యుఎస్ ఫెడ్ సొంతంగా డబ్బులు పెట్టి సిటీ గ్రూప్ అవనండి బ్యాంక్ ఆఫ్ అమెరికా అవనండి అన్నిటినీ అవి తీరుకునే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేసి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం నేషనలైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అనేది యుఎస్ లో మనకు వినిపిస్తుంది మాట. అదే సేమ్ థింగ్ ఈసారి అట్లీస్ట్ ఇండియాలో ఆ పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది కాబట్టి అడాప్ట్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఇంకా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కార్పొరేట్ పేపర్ ని కొనటం కానీ అలాంటివి చేయట్లేదు. ఫస్ట్ టైం ఆర్బీఐ కూడా లార్జ్ కార్పొరేట్స్ అనమాట కమర్షియల్ పేపర్ కొనటం కానీ జస్ట్ బ్యాంక్స్ అండ్ వేరే ఇన్స్టిట్యూషన్స్ కాకుండా సొంతంగా కొన్ని లిక్విడిటీ ఇన్క్రీస్ చేస్తే గానీ కొంచెం క్రైసిస్ తగ్గదండి. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ లిక్విడిటీ టు కంపెనీస్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే సింపుల్ గా చెప్తాను ఒక 2 ఎగ్జాంపుల్స్ కొన్ని సెక్టర్స్. రైట్, కుటుంబం వారు మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ టైం, బ్రేక్ తర్వాత ఏం కాబోతుంది అసలు ఫైనాన్షియల్ లో మనం ఇప్పుడు టేబుల్స్ చూస్తున్నాం. మనం లాస్ట్ 1 మంత్ లో ఎంత భారీ నష్టాన్ని బ్యాంకింగ్ అలాగే ఫైనాన్స్ కంపెనీల షేర్లు చదువు చూసారు. 50-60-70% వరకు నష్టపోయాయి ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి కేసులు. సో ఏం జరగబోతుంది బ్యాంకింగ్ షేర్లకి అలాగే ఫైనాన్స్ రంగానికి చెందిన షేర్లకి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కరోనా క్రైసిస్ తర్వాత, క్రైసిస్ ముగిసిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ఇండియన్ ఎకానమీ ప్రత్యేకించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఎదుర్కొనబోతోంది. సో ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడగలుగుతుంది ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కుటుంబవారు, మీరు బ్రేక్ ముందు మాట్లాడిన అంశాల్లో ప్రధానమైంది ఈ ఎన్పిఏ క్లాసిఫికేషన్ ఇప్పుడున్న 90 డేస్ నుంచి 180 డేస్కి మార్చే అవకాశం ఉంది అంటే వాళ్ళ బిజినెస్ స్టాండర్డ్ టాప్ స్టోరీ కూడా, హెడ్లైన్ స్టోరీ కూడా, బ్యానర్ స్టోరీ. సో ఓవైపు మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి డిపాజిట్స్ ఫ్లైట్ చూస్తున్నాం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి వాటికి ఆల్మోస్ట్ ఒక 10% వరకు 10-11% అవుట్ఫ్లో ఆఫ్ డిపాజిట్స్ చూసామని బ్యాంకే స్వయంగా ప్రకటించింది. సో ఈ తరుణంలో వాళ్ళు రీఫైనాన్స్ బారోయింగ్స్కి అలాగే ఫారెక్స్ బారోయింగ్స్కి వెళ్ళి అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ని, ఎందుకంటే లైబిలిటీ సైడ్ చాలా వీక్నెస్ కనిపిస్తుంది మనకు అంటే డిపాజిట్ సైడ్. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక సివియర్ అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది 180 డేస్ పీరియడ్ కనుక ఇవ్వడం అంటూ జరిగితే. సో ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారం రాబోతుంది భవిష్యత్తులో? అంటే ఇప్పుడు క్లియర్గానండి, ఇక్కడ ఎవరైతే బ్యాంక్స్ కంట్రోల్ చేస్తున్నారో ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఓనర్స్ అనమాట, లైక్ సపోజ్ ఇందుసింగ్ బ్యాంక్ ఉంది,
హిందూజాస్ ఆర్ ద ఓనర్స్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ. వాళ్ళు ఈ టైం అప్పుడు హిందూ సింధు బ్యాంక్ ని సేవ్ చేద్దాము, ఇటు ఈవెన్ డిపాజిటర్స్ ని కూడా సేవ్ చేద్దాం, మిగతా షేర్ హోల్డర్స్ ని సేవ్ చేద్దాం అంటే దీ షుడ్ బి రెడీ టు ఇన్ఫ్యూజ్ మనీ వాళ్ళ సొంతంగా. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ ఫండింగ్ రావాలి, ఎందుకంటే ఇట్లా స్ట్రెస్డ్ అకౌంట్స్ పెరుగుతాయి అలాంటప్పుడు, మిస్ మ్యాచ్ ఏదైతే వస్తుందో అలా అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఫ్రెష్ గా ఫండ్స్ బ్యాంక్ లో ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. దట్ నాట్ ఇస్ ఎ స్మాల్ అమౌంట్, వెరీ బిగ్ అమౌంట్స్ లైక్ 2,000 to 3,000 crores మినిమం క్యాపిటల్ అడిక్వసీలో ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ బ్యాంక్ సస్టైన్ అయ్యే పాసిబిలిటీ కూడా కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మీరు అన్నారు ఫ్లైట్ ఆఫ్ డిపాజిట్స్ ఏదనేది, ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని లార్జ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, ఇలాంటివి అనమాట పిఎస్యు బ్యాంక్స్ కి అకౌంట్స్ షిఫ్ట్ చేయండి డిపాజిట్స్ అని చెప్పేసి అని అన్నారు అనమాట గత 2 నెలలు. దాంతో మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే దే హ్యావ్ రిమూవ్డ్ ఆల్ ద మనీ ఫ్రమ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ షిఫ్టెడ్ ఇట్ టు పిఎస్యు బ్యాంక్స్. అదేవిధంగా కర్ణాటకలో కూడా చాలా వరకు మేజర్ చేశారు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో చేశారు. అట్లా చాలా స్టేట్స్ ఏంటంటే ఒక ఇన్హరెంట్ భయం తోటి ఏదంటే బిఫోర్ ఎస్ బ్యాంక్ ఇష్యూ క్లియర్ అప్ అయ్యే దగ్గర నుంచి అనమాట అలర్ట్ అయ్యి కూడా అనమాట చాలా మంది మొదలు పెట్టారు. దాంతో ఈ డిపాజిట్ ఫ్లైట్ స్టార్ట్ ఏదైతే అయిందో దాంతో ఈ బ్యాంక్స్ కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ డిపాజిట్స్ కొంచెం సేఫర్ బెట్స్ అనమాట, లో ఇంట్రెస్ట్ దీంతో స్టడీగా ఉండే డిపాజిట్స్ కాబట్టి వన్స్ ఇంకిపోతా ఉంటే ఆ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో డిపాజిట్స్ కి లెండ్ ఇచ్చింది అనమాట, అది పెరగటం మొదలైంది. అండ్ వన్స్ లెండ్ చేసిన అమౌంట్ డిలే గా ఉంటే కలెక్షన్స్ అనమాట ఆటోమేటిక్ గా నష్టాలు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ బ్యాంక్స్ లో డిపాజిట్ ఫ్లైట్ ఎక్కువ ఉందో వాటిల్లో రికవరీ కూడా చాలా పెయిన్ఫుల్ గా స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రివైజ్డ్ ఎన్విరాన్మెంట్ చేంజ్డ్ ఎన్విరాన్మెంట్ లో బ్యాంకుల్లో డిపాజిట్ పెట్టే అంత డబ్బులు కూడా ప్రజల చేతుల్లో ఉండదు, అకౌంట్ హోల్డర్స్ చేతుల్లో చాలా మంది వాళ్ళ సొంత అవసరాలకే ఉంటుంది. కాబట్టి ఆ కాసా రేషియోస్ అన్ని కూడా మారిపోతాయి, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియోస్ అన్ని కూడా మారిపోతాయి. మారిపోయే పరిస్థితిలో అనమాట ప్రైవేట్ బ్యాంక్స్ లో కొత్త ఫెయిల్యూర్స్ వస్తాయా అంటే ఇఫ్ ప్రమోటర్స్ డు నాట్ టేక్ కేర్ ఆఫ్ క్యాపిటల్ అడిక్వసీస్ ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి, అవి రూల్ అవుట్ చేయలేం. ఎస్ బ్యాంక్ మైట్ బి ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, రేపు ప్రమోటర్స్ కనుక ఫండ్స్ రేస్ చేయాలి, ఎస్ బ్యాంక్ కూడా ఫెయిల్యూర్ ఏంటండి, 6 నెలలు ట్రై చేశారు, కొత్త ఇన్స్టిట్యూషన్ వస్తుంది ఫండ్స్ తెస్తున్నాం అది ఇదని అన్నారు, అల్టిమేట్లీ తేలేకపోయారు, ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. మిగతా బ్యాంక్స్ లో కూడా అదే పరిస్థితి వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఒక బ్యాడ్ అకౌంట్స్ స్ట్రెస్డ్ అకౌంట్స్ కి స్పెసిఫిక్ గా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కేంద్ర ప్రభుత్వం చేస్తే, ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తే, రిజర్వ్ బ్యాంక్ నేతృత్వంలో ఎక్కడెక్కడ మేజర్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఉన్నాయో, ఎన్పిఎస్ అయి ఉంటాయో, ఇవన్నీ కూడా స్ట్రెస్డ్ అకౌంట్ ఎస్పీకి పుష్ చేసేసి ఇప్పటి నుంచి ఏదైతే చేస్తున్నారో ఈ మిస్ మ్యాచెస్ లేకుండా లెండింగ్ చేయండి ఇదని చెప్పేసి బ్యాంక్స్ కండిషన్స్ పెడితే సెక్టార్ కి ఒక రివైవల్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయగలుగుతారండి. అదర్వైజ్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేస్తే, ఆర్బీఐ ఇగ్నోర్ చేస్తే ఈ టైం అప్పుడు ఈ సెక్టార్ ని వీఆర్ ఇన్ ఫర్ వెరీ వెరీ రఫ్ టైం. మీరు అన్నారు రేట్లు ఎక్కడి నుంచో పండి అని, ఐసిఐసిఐ బ్యాంక్ అండి జనవరి 1st నాడు 500 పైచిలుకుంది, ఇవాళ 250 వచ్చేసింది, ఆర్బీఐ దాదాపు 350లో అప్పుడు పబ్లిక్ ఇది క్యూఐపీని ఇష్యూ చేశారు, ఇవాళ 110కి వచ్చేసింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 1300 ఉండేది దాదాపు 300కి వచ్చేసింది. ఇట్లా బ్యాంక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయినప్పుడు ఫండ్ రేజింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అల్టిమేట్లీ షేర్ ఎంతలో ట్రేడ్ అవుతుంది, స్టడీగా 6 మంత్స్ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, 6 మంత్స్ యావరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉన్నది, ఆ ప్రైజ్ పైనే బ్యాంక్స్ కూడా ఫండ్స్ రేజ్ చేయగలుగుతాయి. మరి ఇంత షార్ప్ గా పడిపోయినప్పుడు ఫండ్ రేజింగ్ కెపాసిటీ కూడా జీరో అయిపోతుంది లిటరల్లీ. ఇవాళ ఆర్బీఐ ఉంది దాదాపు సైజ్ మార్కెట్ క్యాపిటల్స్ కమ్ వెల్ బిలో 10,000 crores, అదే విధంగా ఇండస్ఇండ్ ఉంది దాదాపు 20,000కి బిలో వచ్చేసింది. అంటే ఇంకా ఈ బ్యాంక్స్ ని రేపు టేక్ ఓవర్ కింద కూడా చేయడానికి కొత్త స్ట్రాంగర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ కోటక్ కానీ సస్టైన్ అవుతున్నాయి, అవి ఇదే ప్రాబ్లం అవి ఫేస్ చేయట్లేదు అని అనుకుంటే వాళ్ళు టేక్ ఓవర్ చేసేయచ్చు ఇలాంటి చిన్న బ్యాంక్స్ ని. ఆ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ రూల్స్ మార్చేసి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ నుండి ఎస్ బ్యాంక్ నుండి తీసుకోవాల్సి వచ్చిందండి, వేరే ప్రైవేట్ బ్యాంక్ లార్జర్ బ్యాంక్ టేక్ ఓవర్ చేయడానికి ఆ గైడ్ లైన్స్ లేవు కాబట్టి మిగతా అందరూ ఓన్లీ ఇన్వెస్ట్ చేశారు అందులో.
కొంత కొంత అమౌంట్. రేపు టేక్ ఓవర్ నామ్స్ కూడా బ్యాంక్స్ లో మార్చాల్సి వస్తుంది. ఇవన్నీ రాడికల్ చేంజెస్, కొన్ని అనూహ్యమైన చేంజెస్ చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ ట్రెడిషనల్ సొల్యూషన్స్ వెళ్లకుండా చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ సెక్టార్ సర్వైవల్ అనేది ఇమ్మీడియంట్, లైక్ సింపుల్ అండి. క్రెడిట్ కార్డ్ గ్రోత్ ఉందండి, అనూహ్యంగా చూసాం మనం క్రెడిట్ కార్డ్ గ్రోత్ ఏది గత 5-6 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎంతమంది కట్టగలుగుతారండి క్రెడిట్ కార్డ్ డబ్బులు? సరే, ఒక నెల కడతారు, 2 నెలలు కడతారు వడ్డీ. ఆ వడ్డీ కూడా మనకి తెలుసు దాదాపు 3 రూపాయలు వడ్డీ ఉంటుంది. కట్టకుండా డిఫాల్ట్ అవుతారు. ఎక్కడి నుంచి రికవర్ చేస్తారండి క్రెడిట్ కార్డ్ లోన్ అమౌంట్? సో కుటుంబరావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంక్స్ లో మీరు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలే తమ డిపాజిట్స్ ని ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తరలిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఎస్ బ్యాంక్ లో చూసాం, ప్రమోటర్ రాణా కపూర్నే ఆయన కిక్ బ్యాక్స్ తీసుకున్నాడు, ఇంకా రకరకాల అవకతవకలు చేశారన్న ఆరోపణలతో జైల్లో పెట్టడం జరిగింది, ఇంకా ఆయన కస్టడీలోనే ఉన్నారు. సో ఈ పరిస్థితి ఇతర ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా వర్తిస్తుందేమో రాబోతుందేమో అనే కొన్ని భయాందోళనలు మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి. సో ప్రైవేట్ బ్యాంక్స్లో డిపాజిట్స్ ఈ సమయంలో 5 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకుంటాను, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది కాబట్టి. సో పెద్ద డిపాజిట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఈ సమయంలో? అంటే ఒక్కటైతే ఉందండి, ఎంత పెద్ద డిపాజిట్ అయినా అది 1 లక్ష రూపాయలు అవునండి లేకపోతే 1 కోటి రూపాయలు అవునండి, బ్యాంక్స్ లో డిపాజిట్స్ మాత్రం ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు కూడా డిపాజిటర్ హోల్డర్ నష్టపోలేదండి. ఎందుకంటే ఒక్కటి మనం మెచ్చుకోవాల్సింది మన ప్రభుత్వాలను ఏంటంటే, పాత కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, యూపీఏది కానీ ఆ తర్వాత ఎన్డీఏ కానీ ఎప్పుడైనా సరే, ఇటు రీసెంట్ ఏదైతే కనుక పిఎన్సీ బ్యాంక్ ముంబైలో ఫెయిల్ అయిందో ఏది చూసినా సరే కూడా డిపాజిటర్స్ నష్టపోకుండా చూసుకున్నారు ప్రభుత్వాలను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి డిపాజిట్ హోల్డర్ కి నష్టం ఉండకపోవచ్చు. మనం జీటీబీ ఉదంతం చూసాం, జీటీబీ లో కూడా షేర్ హోల్డర్స్ నష్టపోయారు, ఇన్వెస్టర్స్ నష్టపోయారు, డిపాజిటర్ 1 రూపాయి పోగొట్టుకోలేదు. ఎస్ బ్యాంక్ లో కూడా లేటెస్ట్ ఇష్యూ లో కూడా డిపాజిటర్ 1 రూపాయి పోగొట్టుకోవట్లేదు, బట్ ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ నష్టపోతారు. కాబట్టి ఫ్రమ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అత్యంత ప్రమాదకరం ఎవరికి ఉందని అంటే ఇందులో ఇన్వెస్టర్స్ కి, షేర్ హోల్డర్స్ ఉంది కానీ డిపాజిటర్స్ కి లేదని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, సో మరి షేర్ ప్రైసెస్ బాగా పడిపోయాయి కాబట్టి ఈ సమయంలో ఏమైనా ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మీ ఫేవరెట్ పిక్స్ ఏంటి? ఇప్పుడు ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయండి, దాదాపు 12 ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏది బ్యాంక్స్ లో పర్చేజెస్ కి. బట్ నేను చెప్తున్నా కదా, ఐ విల్ ప్రిఫర్ టు వెయిట్ ఫర్ అనదర్ 10 డేస్ ఫర్ ఫ్రెష్ గైడ్ లైన్స్. ఏదైతే మనం ఈ ఎన్పిఏ గైడ్ లైన్స్ దగ్గర నుంచి మిగతా ఏవైతే ఉన్నాయి అనేది గైడ్ లైన్స్ అనమాట, హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ట్యాకిల్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, హౌ ఆర్బిఐ వాంట్స్ టు ట్యాకిల్ ఈ సెక్టర్ అనేది చూసి ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటర్. అదర్వైజ్ ఏంటంటే ఇంకొక ఇక్కడ నుంచి కూడా ఇంకొక 50% వరకు తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా బ్యాంక్ షేర్ల ధరలు? రూల్ అవుట్ చేయలేమండి. ఇఫ్ గవర్నమెంట్ కెనాట్ కమ్ ఫార్వర్డ్ విత్ ప్రాపర్ సొల్యూషన్ ఈ సెక్టర్ కి, ఈ వాల్యుయేషన్స్ కూడా హై కావచ్చు మనం. ఎందుకంటే చూసాం ఇదివరకు కూడా దాదాపు 70-80% పడిపోవటం కూడా మనం చూసాం వాల్యుయేషన్. ఇప్పుడు 70-80% ఈరోడ్ అయినాయి ఒకటి 2-3 బ్యాంక్స్, ఇంకా చాలా బ్యాంక్స్ ఉండి 44-50% వరకు ఈరోడ్ అయినాయి హైస్ దగ్గర నుంచి చూస్తే. కాబట్టి ఇంకా ప్రైజీగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు కొన్ని బ్యాంక్స్, కాదని ఎట్లా అంటాం మనం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ డిజాస్టర్ అవ్వకుండా, ఇక్కడి నుంచి ఫర్దర్ క్రాష్ అవ్వకుండా ఉండాలి వాల్యుయేషన్స్ సెక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ స్టెప్ ఇన్. రైట్, ఓకే అండి. సో థ్యాంక్ యూ కుటుంబరావు. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఒక పెను సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధ కావాల్సిన సమయం ఇది. ఈ వ్యవస్థ మీద అటు ఇన్వెస్టర్లు ఇటు డిపాజిటర్స్లో దేశవ్యాప్తంగా ఒక కాన్ఫిడెన్స్ని నెలకొల్పే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం మనం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ బివేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది షేర్ మార్కెట్స్. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, కొన్ని షేర్ల వలన మాత్రమే మనం ఆల్ టైమ్ హైస్కి మనం రీచ్ కాగలిగాం, 15-20 షేర్స్ ప్రత్యేకించి. సో ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళ విషయం. సో అలాగే ఇప్పుడు ఫాల్ కూడా అదే లార్జ్ క్యాప్స్ లీడ్ చేస్తున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో గత 2-3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు తరచు చూసి మీ సొంత విశ్లేషణతోనే ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మనం మళ్ళీ రేపటి మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.